ఈరోజు ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎంతో చూస్తున్నారని, పీఆర్సీ డిలే కొద్ది ఉద్యోగులు అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ఈ పీఆర్సీ అంశాన్ని వీలైన త్వరగా తేల్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మేము కూడా తొందరగా తేల్చాలన్నాము, వీలైన తొందరలో అంటే 1 వీక్లోనే అసెంబ్లీ వల్ల కొద్దిగా డిలే అయింది, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి 1 వీక్లో ఈ పీఆర్సీ అంశాన్ని తేల్చేస్తామని చెప్పి చెప్పిండు. మ్యాక్సిమం 1 వీక్ నుంచి 10 డేస్లో పీఆర్సీ మీద ప్రభుత్వం ఒక పూర్తి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం. అలాగే విలేజ్ వార్డ్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది, వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కూడా డిలే అవుతుందంటే దాని మీద ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాం, దాన్ని త్వరగా కంప్లీట్ చేసేలాగా చూడండి అని చెప్పి పక్కనున్న అధికారులకు సీఎం గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఈ పీఆర్సీ అంశం అనేది ప్రభుత్వం 1 వారం 10 రోజుల్లో పూర్తి చేస్తుంది, మ్యాక్సిమంగా డిసెంబర్ 1 వీక్లో పీఆర్సీ మీద పూర్తి నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆశాభావంతో ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే మేమైతే నివేదిక అనేది ముందు మమ్మల్ని సీఎంఓ అధికారులు పిలుస్తారు, ఒక నెక్స్ట్ వీక్ అనుకుంటా, నెక్స్ట్ వీక్ మమ్మల్ని సీఎంఓ అధికారులు పిలిచినప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే పీఆర్సీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయమన్నారు. అంటే దీన్ని మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ నెల తరబడి దీన్ని పొడిగించి ఏదో ఒక స్టేట్మెంట్ లాగా, అంటే ఉద్యోగులను సంతృప్తిపరచడానికి ఇచ్చే స్టేట్మెంట్ లాగా కాకుండా కంపల్సరిగా 10 రోజుల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారు చెప్పిండ్రు. కాబట్టి నేను మళ్ళీ కూడా బయట వచ్చేటప్పుడు కూడా అడిగినా, మేము మీడియా వాళ్ళు అడుగుతారు మేము చెప్తామని కూడా, మాది బాధ్యత అని సీఎం అధికారులు కూడా 10 రోజుల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం, దీనిలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి చెప్పిండ్రు. థ్యాంక్ యూ.